హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను అలాగే మీరందరు ఏ విధంగా ఉండేది ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతటి నరదిష్టైనా అలాగే కనుదిష్టనా తొలగిపోవాలంటే ఏ విధమైన పరిహారం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఈ పరిహారం అనేది వ్యాపార సంస్థలు అంటే కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ ఏదైనా సరే వ్యాపారానికి సంబంధించిన అందరూ చేసుకోవచ్చు అలాగే మన ఇంటికి వాహనాలకు అన్నిటికి కూడా ఈ పరిహారం అనేది చేసుకున్నట్టయితే ఎదుటి వాళ్ళ దృష్టి మన మీద పడకుండా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలి మీకు ఇక్కడ నేను చూపిస్తాను ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలండి బొగ్గులు ఆ తర్వాత వచ్చేసి నిమ్మకాయ ఆ తర్వాత ఎలాగో సూర్యదారం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనము ఈ మొదటిగా వచ్చేసి ఈ నల్ల బొగ్గు ఉంటుంది కదా అది తీసుకోవాలి ఈ పరిహారానికి నల్ల బొగ్గు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నల్లబొగ్గు దిష్టికి చాలా బాగా పనిచేస్తుంది దిష్టి దోషాలు కూడా పోతాయి ముందుగా నల్ల బొగ్గు తీసుకొని దారానికి కట్టేసుకోవాలన్నమాట ఊడిపోకుండా దానిని గట్టిగా కట్టేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయలు మిర్చి ఇవన్నీ మనము ఒక దండలాగా గుచ్చి మన ఇంటికి కానీ లేదంటే వ్యాపార సంస్థల్లో కానీ లేదంటే కారు బైకు ఏవైనా సరే మన వస్తువులకి కట్టినట్టయితే చాలా చాలా మంచిది కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎదుటి వాళ్ళు బాగుంటే చూసి ఓర్చుకోలేరు అప్పుడే మనకు ఆ ప్రభావం అనేది పడుతుంది అలాంటి ప్రభావం మనకు తగలకుండా ఉండాలంటే వ్యాపార సంస్థ వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ దగ్గర డోరుకు కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న మేకు లాంటిది పెట్టి దాన్ని కట్టుకోవచ్చు అలాగే కార్లకు బండ్లకు ఫ్రంట్లో పెట్టుకోవచ్చు ఇవి వాడిపోయిన తర్వాత మళ్ళీ తీసి వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉన్నట్టయితే చాలా మంచిది దిష్టి దోషము చాలా బాగా మన అభివృద్ధికి ఆటంకం కలిగేటట్టు చేస్తుంది ఎంత సంపాదించినా మిగలకుండా ఉండటం వ్యాపారం జరుగుతుంది కానీ ఆ డబ్బు అనేది ఇట్టే అయిపోతుంది అలాగే బండ్లు కానీ ఏవైనా చూడటానికి బాగుంటాయి అనుకోకుండా వాటికి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మనల్ని కాపాడాలి మనం మనం కాపాడుకోవాలంటే ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చితోనే చేసుకోవాలండి ఎండుమిర్చి కాదు పచ్చిమిర్చి బొగ్గు నిమ్మకాయ ఈ మూడింటితో మనము చేసుకోవచ్చు నిమ్మకాయ ఎలాగో దిష్టికి బాగా పనిచేస్తుంది అలాగే బొగ్గు బొగ్గు కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి వీటిని మనము ఒక దండలాగా గుచ్చి పెట్టుకోవాలన్నమాట ఇదండి చిన్న వీడియో సింపుల్ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం కానీ అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ మిరపకాయలు తొమ్మిది లేదా పదకొండు తీసుకోండి అలాగే నిమ్మకాయ వచ్చేసి రెండు తీసుకోవాలి బొగ్గులు అనేది కింద ఒకటి పైన ఒకటి స్టార్టింగ్లో ఒక బొగ్గు పెట్టుకోవాలి ఎండింగ్లో ఇంకొక బొగ్గు అనేది పెట్టుకోవాలి కాబట్టి ఇలా నల్ల బొగ్గును మాత్రమే తీసుకోండి ఈ బొగ్గులు ఎక్కడైనా దొరుకుతాయండి బయట షాపులలో దొరుకుతాయి అలాగే ఒకవేళ మీకు ఐరన్ చేసే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఈ బొగ్గు అనేది దొరుకుతుంది పల్లెల్లో అయితే కర్రలు పొయ్యి వాడే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ బొగ్గు అనేది ఉంటుంది కాబట్టి సింపుల్గా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వాళ్ళ దిష్టి దోషాల నుంచి మనం తప్పించుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఇంటికి కానీ వ్యాపార సంస్థలు కానీ మీరు ఎక్కడైతే మీ పనులు చేస్తున్నారో అక్కడ పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి దోషము ఉండదు మళ్ళీ కొంతమంది ఇంకొకటి ఏమడుగుతారంటే ఎండుమిరపకాయలు పెట్టచ్చా అంటారు ఎండుమిరపకాయలు వాడకూడదండి పచ్చిమిర్చే వాడాలి ఇక్కడ